ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆ ఛానల్ చెర్రీ అండ్ పప్పా షో. నా పేరు చెర్రీ, ఇతను మా పప్పా. మేము మా చుట్టుపక్కల ఉన్న అందమైన వాటర్ ఫాల్స్ ని చూసి అప్లోడ్ చేసాము యూట్యూబ్ లో. మేము సినిమా వాళ్ళని కూడా కలిసాము, రకుల్ ప్రీత్ సింగ్, తమన్నా, సాయి పల్లవి, శ్రద్ధా దాస్, దిల్ రాజుని, వీళ్ళందరినీ కలిసిన వీడియోస్ మేము యూట్యూబ్ లో అప్లోడ్ చేసాము. సో ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే నా వీడియోస్ ని లైక్ ఇంకా షేర్ చేయండి. బై బై. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కనెక్టింగ్ శ్రీధర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో ఆ 72 గంటలే మన యూట్యూబ్ వీడియోల జాతకం మార్చేస్తుంది, దశ దిశ నిర్దేశిస్తుంది, అతల కుతలం చేసేస్తుంది. ఆ 72 గంటల సంగతి ఏందో తెలియాలంటే లేట్ చేయకుండా ఛానల్కి వెళ్ళిపోదాం. అంతకంటే నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి టాపిక్స్తో మేము ముందుకు వస్తూ ఉంటాను, మంచి మంచి యూస్ఫుల్ కంటెంట్తో వస్తుంటాను, యూట్యూబ్ రిలేటెడ్ కంటెంట్తో వస్తుంటాను. సో మీ ఫ్రెండ్స్కి సజెస్ట్ చేయండి, నా ఛానల్ని చెప్పండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. మీరు కూడా కొత్త వాళ్ళు, నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ ద్వారా మేము ముందుకుంటాను. లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. సార్, ఏంది ఆ థంబ్నైల్, ఏంది ఆ కథ, ఏంది అని అనుకుంటున్నారా? ఆ 72 గంటలు ఏంది, మా జాతకాలు మార్చేయడం ఏంది అని అనుకోవచ్చు. సో చాలా మందికి తెలియని ఆ 72 గంటల జాతకం ఇప్పుడు చెప్తా. సో యూట్యూబ్లో జనరల్గా మనము ఏదైనా సరే ఒక టాపిక్ తీసుకొని ఒక వీడియో చేస్తుంటాం, ఆ టాపిక్ తీసుకొని వీడియో చేస్తుంటాం, థంబ్నైల్ పెడుతుంటాం, ట్యాగులు పెడుతుంటాం, ఎండ్ కార్డ్స్ పెడతాం, ఐ కార్డ్స్ పెడతాం. సో మనం ఇంకేం చేస్తాం, అప్లోడ్ చేసి ఇవన్నీ చేసిన తర్వాత అప్లోడ్ చేసేసి పబ్లిక్ కొట్టేస్తాం, కథం చేతులు తొలిపేసుకుంటాం, ఇంకా మనకు సంబంధం లేదు రా భయ్య అని అనుకుంటాం, ఇక వ్యూస్ వస్తలేవు అని అనుకుంటాం. మా అంటే ఇంకేం చేస్తాం, మనకు ఒక ఫేస్బుక్ ఉంటో లేకపోతే ఇన్స్టాగ్రామ్ ఉంటే లేకపోతే ఇంకేదన్నా సోషల్ మీడియా సంబంధించిన ఏదైనా ప్లాట్ఫామ్ ఉంటే అందులో షేర్ చేస్తాం, అందులో పోస్ట్ చేస్తాం, వదిలేస్తాం. సో అంతకన్నా మించి మనం అయితే ఏం చేయలేము, అవునా కదా? మరి మీరైనా నేనైనా అంతే చేస్తాం. కానీ ఈ 72 గంటలు ఏం చేస్తుంది అసలు? ఆ 72 గంటలు అంటే ఏంటి? ఎప్పుడే కానీ ఒక వీడియోని యూట్యూబ్లో ఆల్గారిథం ఎలా పనిచేస్తుంది అంటే, ఒక వీడియోని పోస్ట్ చేశాక అంటే పబ్లిక్ చేసిన తర్వాత, పబ్లిక్ చేసిన అవర్స్ నుంచి 72 గంటలు అంటే ఎప్పుడైతే పబ్లిక్ చేస్తామో అప్పటి నుంచి 72 గంటల వరకు మన వీడియో పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందనేది ఆల్గారిథం అనేది చూస్తారు. సో ఒక వీడియో మనం పబ్లిష్ చేయగానే 72 గంటలు ఎప్పుడైతే పబ్లిష్ చేసామో, పబ్లిష్ చేసినప్పటి నుంచి 72 గంటలు అనేది చాలా 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 ఇంపార్టెంట్ ఒక యూట్యూబ్ క్రియేటర్కి. ఓకే, ఆ ఎందుకు ఇంపార్టెంట్ అనేది చెప్తా. సో ఎవరైనా సరే మనం వీడియో అప్లోడ్ చేసినప్పుడు మనం ట్యాగ్స్ ఇస్తాం, టైటిల్స్ ఇస్తాం. సో దేని ప్రకారము మనకి ఎలా ప్రమోట్ చేస్తుంది వీడియో, యూట్యూబ్ ప్రమోట్ చేయాలిగా, మన వీడియో వెళ్ళాలంటే అక్కడనే ఉండిపోదు కదా. సో ప్రమోట్ చేయాలంటే ఏంది, ఫస్ట్ మెథడ్ ఏంటి, మనం టైటిల్ ఇస్తాం, ట్యాగ్స్ ఇస్తాం, డిస్క్రిప్షన్ ఇస్తాం. సో చాలామంది యూట్యూబ్లో సెర్చ్ చేస్తూ ఉంటారు, సో హౌ టు మేక్ ఎ యూట్యూబ్ ఛానల్, హౌ టు క్రియేట్ ఎ యూట్యూబ్ ఛానల్ అని పెట్టాం. నేను వీడియో పెట్టినా, వేరే ఇంకో క్రియేటర్ పెట్టిన, ఇంకో హిందీ క్రియేటర్ పెట్టిన, ఇలా రకరకాల మనం క్రియేట్ చేసారు. అందులో మీ టైటిల్ ఏ ర్యాంకింగ్లో ఉంది, మీ ట్యాగ్ ఏ ర్యాంకింగ్లో ఉంది, ఎంత పర్ఫామ్ చేస్తుంది, ఆ ర్యాంకింగ్ సంబంధించిన ఆ వర్డ్ని ఎంతమంది సెర్చ్ చేస్తున్నారు, నెలకి రోజుకి ఎంతమంది చేస్తున్నారు, ఆ వర్డ్కి అసలు ఎంత మంచి ఎంత పర్ఫార్మెన్స్ ఉంది, కీ వాల్యూమ్ ఎంత ఉంది, వాల్యూమ్ ఎంత ఉంది అనేది చెక్ చేసి దాని ప్రకారం ఫస్ట్ ర్యాంకింగ్లో ఎవరు ఉన్నారు, సెకండ్ ర్యాంకింగ్లో ఎవరు ఉన్నారు, థర్డ్ పేజ్లో ఎవరు ఉన్నారు, ఫోర్త్ పేజ్లో ఎలా ఉన్నారు అనే ఇవన్నీ కూడా ర్యాంకింగ్ అవుతూ ఉంటాయి. అందుకని ర్యాంకింగ్లో ట్యాగ్లు ర్యాంకింగ్ కీవర్డ్స్ ఇస్తే మనకు సెర్చ్లో తొందరగా వచ్చేస్తాయి. సో ఈ దీన్నే మనం విడైక్యూ అండ్ ట్యూబ్ బడ్డీలో బాగా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అవసరమైతే నేను చాలా రోజుల నుంచి ఈ రెండు వీడియోల గురించి అయితే ఎప్పుడు చేయలేదు, బట్ చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాం, మంచి నీట్గా క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాం ఒకరోజు. అయితే మీరు ఏదైతే సెర్చ్ చేస్తారో ఆ సెర్చ్ చేసినప్పుడు కొంతమందికి రికమెండ్ చేస్తారు, కొంతమందికి ప్రమోట్ చేస్తారు యూట్యూబ్. సో ఆ విధంగా కొంతమంది మీకు వ్యూవర్షిప్ అనేది వస్తుంది, వీడియో పోస్ట్ చేశాక కొంతమంది మీకు వ్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అది ఫస్ట్ మెథడ్. ఇంకా సెకండ్ మెథడ్ వచ్చేసి మన సబ్స్క్రైబర్లు. మన సబ్స్క్రైబర్లు అంటే ఏంది, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్న వాళ్ళకు చాలామందికి మనం వీడియో పోస్ట్ చేయగానే వాళ్ళకు ఒక నోటిఫికేషన్ వెళ్తుంది. నోటిఫికేషన్ వెళ్ళగానే కొంతమంది చూస్తారు, కొంతమంది చూడరు. సో కొంతమంది ఎవరైతే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నారో వాళ్ళు చూస్తారు అనుకోండి, చూస్తే వాళ్ళు కూడా ఎలా చూస్తారు, ఎంతమంది చూస్తారు, ఆడియన్స్ రిటెన్షన్ అని ఇందులో ఉంటుంది. సో ఆడియన్స్ రిటెన్షన్ అంటే ఏంటి, అసలు ఆడియన్స్ రిటెన్షన్ ఏంటంటే మన వీడియోని మన సబ్స్క్రైబర్లు ఎంత పర్సెంట్ చూస్తున్నారు, 100%లో. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను 8 మినిట్స్ వీడియో పెడితే ఇందులో
90% పీపుల్ ఎంతమంది చూస్తున్నారు, 50% పీపుల్ ఎంత 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 అంటే 50% చూస్తారా, 60% చూస్తారా, క్లిక్ చేసి ఓపెన్ చేస్తారా, లేదా 10% చూస్తారా, వాళ్ళకి ఏ పాట నచ్చింది అనేది చాలా 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 యూట్యూబ్ ఆల్గారిథంలో ఇక్కడే చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఎవరైతే ఎక్కువ అంటే 60% ఎబో ఎక్కువ వీడియోని ప్లే చేసి చూస్తున్నారో వాళ్ళకి ఎక్కువ సజెస్ట్ చేస్తూ ఉంటుంది. ఆ వీడియోని ఇంకొక 10 మందికి సజెస్ట్ చేస్తుంది. ఆ వీడియోని ఇంకా ఆ వీడియో చూసిన ఇంకా 10 మంది, ఇంకొక 10 20 మందికి, అట్లా 1000 మందికి, 2000 మందికి, చాలా మందికి మిలియన్ వ్యూస్ వస్తుంటాయి. ఇష్టమా ఈ విధంగానే ఆ 72 అవర్స్ లోపల ఈ తతంగం అంతా జరగాలి. అంటే ఆడియో రిటెన్షన్ ఎక్కువ ఉండాలి. అంటే మన వీడియో మినిమం 50% ఎబో ఉన్న వీడియో ఉంటే ఆటోమేటిక్గా వెళ్తుంది. సో ఇలాంటి వీడియోలు పోవేందుకు, మరి ఇలాంటి వీడియోలు కొంతమంది చూస్తారు, కానీ ఈ వీడియో అందరూ చూసే వీడియో కాదు ఇది. ఎందుకంటే కొంతమంది మాత్రమే ఉపయోగపడే వీడియో, యూట్యూబ్ క్రియేటర్లకు మాత్రమే ఉపయోగపడే వీడియో కాబట్టి ఇది ఎంత పుష్ కావాలో అంతవరకు పుష్ అవుతుంది, దాని తర్వాత పోదు. ఓకే, సో చాలా మందికి మిలియన్ వ్యూస్ వస్తే ఎట్లా వస్తాయంటే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్, సబ్జెక్ట్ కంటెంట్ ఏముంది, ఏం తీసుకున్నాడు, ఎలాంటి కంటెంట్ తీసుకున్నాడు, బోల్డ్ కంటెంట్ తీసుకున్నాడా, థంబ్నెయిల్లో ఎలాంటి టైటిల్ పెట్టినాడు, ఇవన్నీ కూడా మనకి మ్యాటర్ అవుతాయి. సో చాలా మంది అబ్జర్వేషన్ చేయాల్సింది ఏంటంటే, మొదటి 72 అవర్స్ మీద మీరు ఫోకస్ పెట్టండి. మొదటి 72 అవర్స్ మీద ఫోకస్ ఎట్లా పెట్టారంటే, మీరు చేసే థంబ్నెయిల్ చాలా అట్రాక్టివ్గా ఉండాలి, చాలా అట్రాక్టివ్గా ఉండాలి. చూసే టైటిల్లో కూడా చూడగానే టక్ మన ఓపెన్ చేసే విధంగా, ఒకవేళ థంబ్నెయిల్ అటిట్ అయినా టైటిల్ బాగుండాలి, టైటిల్ అటిట్ అయినా థంబ్నెయిల్ బాగుంటే ఆటోమేటిక్గా మీకు ఆడియన్స్ రిటెన్షన్ అనేది చాలా బాగా వస్తుంది. సో లోపలికి పోయినాక ఇంకా దాని సంగతి ఎట్లా, వీడియో బాగుందా లేదా అనేది అక్కడ కూడా నీకు మ్యాటర్ అవుతుంది. సో ఆల్మోస్ట్ అన్నీ కూడా మ్యాటర్ అవుతాయి. కాకపోతే థంబ్నెయిల్ అనేది చాలా బాగుంటే మీకు సిటీఆర్ అనేది పెరుగుతుంది, దాంతో వ్యూవర్షిప్ అనేది కూడా పెరుగుతుంది. ఓకే, యూట్యూబ్ ఆల్గారిథం అనేది బ్లైండ్గా ఉంటుంది. అంటే అది ఇది మన మనుషులను చూడదు, లేకపోతే వీడియోని చూడదు, జస్ట్ డేటాబేస్ని కనుగొంటుంది. అంటే మన డేటా మొత్తం కూడా అక్కడ స్టోర్ అవుతూ ఉంటుంది. ఒక మనిషి వచ్చి వీడియో మొత్తం చూస్తున్నాడా, కొంచెం చూసి క్లోజ్ చేస్తున్నాడా అనేది చాలా ఇంపార్టెంట్. అది చూసారనుకోండి, మనిషి మొత్తం ఒక 70% ఏబో మనకు యావరేజ్ రిటెన్షన్ వచ్చిందనుకోండి, ఆడియన్స్ రిటెన్షన్ వచ్చిందనుకో, మనకి ఆటోమేటిక్గా మీ వీడియో అనేది మిలియన్ వ్యూస్ వచ్చేస్తాయి, ఆటోమేటిక్గా వైరల్ అవుతుంది. అయితే యూట్యూబ్ ఆల్గారిథం అసలు ఏం చూస్తుంది, మన వీడియోలో ట్యాగ్స్, టైటిల్, డిస్క్రిప్షన్, థంబ్నెయిల్, సిటీఆర్, యావరేజ్ రిటెన్షన్ ఇవన్నీ కూడా చూస్తుంది. దీని ప్రకారం వీడియోని ఎంతవరకు మనం ప్రమోట్ చేయాలి, ఎంతవరకు పుష్ చేయాలనేది దాని ప్రకారం వెళ్తుంది. కానీ యూట్యూబర్ కూడా ఏం చేయడు, ఆల్గారిథంలో ఈ విధంగా సెట్ చేసినప్పుడు ఆ విధంగానే ఫాలో అవుతుంది ఆల్గారిథం. సో ప్రతి ఒక్కరు కూడా మీరు కంటెంట్ని బాగా ప్రజెంట్ చేయడానికి ట్రై చేయండి, మంచిగా ట్రై చేయండి, థంబ్నెయిల్ మంచిగా పెట్టడానికి ట్రై చేయండి, ఆడియన్స్ రిటెన్షన్ ఎక్కువ ఉండేలాగా చూసుకోండి. ఆటోమేటిక్గా మీ ప్రతి ఒక్క వ్యూస్ కూడా మంచిగా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఉంటాయి. అందుకనే ఈ 72 అవర్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఈ 72 అవర్స్లో మీకు వచ్చిన దానికన్నా ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి అనుకోండి, పాత దానికన్నా ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి అనుకోండి, ఆటోమేటిక్గా అది పాత వీడియోల కన్నా ఎక్కువ కూడా మీకు వ్యూస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందుకనే మీకు గ్రీన్ కలర్లో తక్కువ టైంలో మీకు ఒకవేళ వ్యూస్ ఎక్కువ వచ్చినాయి అనుకోండి, ఇట్లా స్పార్కిల్ అవుతూ మనకు యూట్యూబ్ స్టూడియోలో వచ్చేస్తూ ఉంటుంది, లేకపోతే మన డెస్క్టాప్లో కంప్యూటర్లో స్పార్కిల్ అవుతూ, సో మీ వీడియో పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, ప్రీవియస్ దెన్ బెటర్ అని చెప్పేసి ఒక మీకు నోటిఫికేషన్ ఒక పాపప్ లాగా వచ్చేస్తూ ఉంటుంది. చాలా మంచిగా అనిపిస్తుంది అట్లాంటి వచ్చినప్పుడు, అంటే మన వీడియో బాగా వెళ్తుంది, గ్రీన్ కలర్లో చూపిస్తుంది సింబల్ ఇట్లా పైకి. సో అట్లా, సో ఒకవేళ మీకు వీడియో పర్ఫార్మెన్స్ బాగాలేదనుకోండి, గ్రీన్ కలర్ కాకుండా గ్రే కలర్లో చూపించి ఇట్లా ఆరో మార్కు కిందకు చూపిస్తుంది, అంటే మన వీడియో పర్ఫార్మెన్స్ కానీ ప్రతిదీ కూడా ట్యాగ్లు కానీ ఎస్ఈఓ కానీ వర్కౌట్ అవ్వలేదు, వీడియో అనేది ఫెయిల్ అయిందని చెప్పేసి చెప్పకనే చెప్తుంది. ఈ 72 గంటలే చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 72 గంటలలో మీకు వ్యూస్ తక్కువ వచ్చినాయి అనుకోండి, తర్వాత వచ్చే ఛాన్సెస్ అయితే చాలా చాలా తక్కువ ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇది 72 గంటల గురించి అయితే ఇదే. సో ఈ 72 గంటలని గుర్తుపెట్టుకొని మీరు ఏం చేయాలన్నా 72 గంటలలో మనం ఏం అంటే మీరు ఏం చేయాలన్నా, ఏం ఆలోచన వచ్చినా, ఏం వీడియో చేయాలన్నా, స్టార్టింగ్ వ్యూస్ ఎక్కువ వచ్చినాయి అనుకోండి, ఆడియన్స్ రిటెన్షన్ మీద ఫోకస్ పెట్టండి. వ్యూస్ ఎక్కువ వస్తే ఆటోమేటిక్గా ఆ 72 గంటలు దాటి వెళ్ళింది అనుకోండి, వీడియో పర్ఫార్మెన్స్ బాగుంటే ఆటోమేటిక్గా మీకు వీడియో అనేది ఎక్కడికో వెళ్ళిపోతుంది. సో మర్చిపోకండి. సో నెక్స్ట్ వీడియోలో మనకు అసలు వ్యూస్ ఎందుకు తగ్గుతున్నాయి, అసలు వ్యూస్ ఎందుకు రావట్లేవు అనే దాని మించి మంచి టాపిక్ చేస్తా, అందులో ఈ 72 గంటల టాపిక్ కూడా వస్తుంది. సో మంచిగా క్లియర్గా మాట్లాడదాం దాని గురించి కూడా. సో ఇంకా కంప్లీట్ వీడియో చేస్తా, కంప్లీట్గా వీడియో చేసి అందులో మాట్లాడతాను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటే బాబాయ్, టేక్ కేర్, వందే మాతరం్.